తెలంగాణలో రెండు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల జీవితాలతో టీఆర్ఎస్ బీజేపీ జలగాటం ఆడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేసిన సంతకం రైతుల పాలిట మరణ శాసనంగా మారిందని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ సరఫరా చేయబోమని కేంద్రంతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం గుదిబండగా మారిందని రేవంత్ విమర్శించారు. వడ్లు కనీస మద్దతు ధర 1960తో కొనాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేయడానికి సమస్యను జటిలం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆత్మహత్యలలో లేదా కళ్ళాలలో కుప్పల మీద రోజుల కొద్ది కాపలా కాసి గుండాగి చచ్చిపోవడం జరుగుతుంది. అక్కడ రైతుల ఇళ్లలో ఏడుపులు వినిపిస్తుంటే ఆ రైతుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతోటి వరి కొనుగోలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భంలో వరిని అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడుకుంటూ రాజకీయ ప్రయోజనం కోసం భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలని ఒకరిని ఇంకొకరు రాజకీయంగా అణచివేసి ఆ స్థానంలో రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ టీఆర్ఎస్ రైతుల యొక్క జీవితాలతోని చలగాటమాడుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించి వానకాలం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రైతులకు మనోధైర్యం నింపడానికి రైతుల పక్షాన కొట్లాడడానికి కొన్ని కమిటీలను నియమించుకొని రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకు భరోసానిచ్చి రైతుల తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. ఆ రోజుల్లోనే కళ్ళాలోకి కాంగ్రెస్ అనే కార్యక్రమాన్ని తీసుకొని కుప్పల దగ్గర కాపలా ఉన్న రైతులను కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసినాం. వానకాలంలో వచ్చిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని చనిపోతున్న రైతుల జీవితాలలో ఇంత కష్టకాలం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అయినా ఆ సమస్య నుంచి పాఠము గుణపాఠం నేర్చుకోక మళ్ళీ ఆసంగిలో కూడా అదే రకమైన రాజకీయ రాక్షస క్రీడకు బీజేపీ టీఆర్ఎస్ తెరలేదు.